నా పేరు ఆకుల నరసయ్య, జనసేన కార్యకర్త, రాజంపేట నియోజకవర్గం. ఈ రోజున కడప జిల్లా మైదుకూర్ నియోజకవర్గం ముందు, అలాగే సాక్షాత్తు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కే దైవం శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం ముందున ఈ రోజున జనసేన పార్టీ కవాతును ప్రారంభించడం, సబ్కా మాలిక్ ఏక్ అనే నినాదంతో ఆ రోజున సాయిబాబా అందరి మనసులు దోచుకున్నాడు. అదేవిధంగా ఈ రోజున మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే విధంగా ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఎంతో తన విలువైన జీవితాన్ని వదులుకొని, కోట్ల సంపాదన వదులుకొని ఈ రోజున వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి జనసేన కార్యకర్తలకు పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాను. ఈ రోజున కూడా ఆ రోజున జూదంలో ధర్మరాజును ఓడించారు మోసంతో, కానీ ఆ రోజు ధర్మరాజు ఓడిపోయిండొచ్చు, కానీ కురుక్షేత్రంలో అర్జునుడు ఎలా విజయం సాధించాడో అటువంటి అర్జునులను తయారు చేసి ఈ రోజున మనకు రథసారథై శ్రీకృష్ణుడు పరమాత్ముడిలా మన వెనుకుండి నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మన వెనకాల ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి భయాలకు లోనవద్దు. ఇప్పటికి కూడా మారుమూల పల్లెల్లో వేరే పార్టీ వాళ్ళు, అలాగే మన పార్టీ జనసేన కార్యకర్తలు జనసేన పార్టీలో పనిచేయాలన్నా కూడా లోకల్గా ఉన్నటువంటి నాయకులకు ఒత్తిళ్లకు భయపడి ఈ రోజున బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. ఈ రోజున ఇక్కడికి మైదుకూరుకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భీమవరం నుంచి వచ్చినటువంటి మన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయేది యువ నాయకత్వం అందరిలాగా 60 సంవత్సరాలు వయసైపోయిన తర్వాత రాజకీయాలకు వచ్చినటువంటి నాయకుడు కాదు మన పవన్ కళ్యాణ్ గారు. ఎంతో విలువైన జీవితాన్ని వదులుకొని, తన క్యారీర్ని వదులుకొని ఈ రోజున పేదవాడి కోసం సామాన్యుడికి అండగా నేనున్నాను అని భరోసా ఇవ్వడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆదర్శంగా తీసుకొని ప్రతి మారుమూల పల్లెలో మన జనసేన జెండా రెపరెపరాడాలి. కాబట్టి ఇక్కడ సమయాభావం తక్కువగా ఉంది, మనకు అక్కడ మీటింగ్ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. కాబట్టి ఇంకా మంది చాలా మంది పెద్దలు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క జనసేన సైనికుడు మన రక్షణ, మన భారతదేశాన్ని బార్డర్లో సైనికులు ఎలా కాపలా కాస్తున్నారో, అలాగే ఇక్కడ మన జిల్లాల్లో ప్రతి ఒక్క జనసేన సైనికుడు అవినీతి మీద పోరాటం చేసి ఈ పాలక ప్రతిపక్షాల అవినీతిని బయటపెట్టి, సోషల్ మీడియా మనకు ఉంది, వాటిలన్నిటి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను బయటకు తీసి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ నిలదీసి వాళ్ళకు అండగా నిలబడిన రోజే మన జనసేన జెండా రెపరెపలాడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం. నియోజకవర్గ కార్యాలయాన్ని ఆఫీసు ఓపెన్ చేస్తున్న సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మైదుకూరు రాయలసీమలోనే ఒక నడిబుడ్డు, ప్రతి ఈ 4 జిల్లాల్లో ప్రతి ఒక్కరు కూడా మైదుకూరును టచ్ చేసి పోవాలా, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జెండా ఎగిరేసినామంటే రాయలసీమలోనే జెండా ఎగిరేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాయలసీమలో ప్రతి ఒక్కరు కూడా మైదుకూరు నుంచే వెళ్ళాలి. ఆ మైదుకూరులోనే జన సైనికులు మల్హోత్రా మరియు వాళ్ళ మిత్ర బృందం అందరూ ఆఫీసు ఓపెన్ చేయడం చాలా ముదాహరణం. మీకపోతే జనసేన పార్టీ కడప జిల్లాలో వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలతో జిల్లా ప్రజలు అందరూ కూడా విసుగెత్తిపోయారు. కేవలం అధికార యావ ఒకరికి, ధన వ్యామోహం ఒకరికి, ఈ వ్యామోహాలతోటి ప్రజలు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ సందర్భంలో జనసేన పార్టీ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో విజయదుంజు ముగిస్తుందని చెప్పి ఈ సాయిబాబా స్వామి సన్నిధిలో నేను నాకు అవకాశం ఇచ్చినటువంటి మల్హోత్రా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.